హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుష్ టాక్స్ సో ఈరోజు టాపిక్ ఏంటిది అంటే మనకి ఏమంటే లైక్ మనం ఏదైనా మసాలా ఫుడ్ ఏదైనా తిన్నా కానీ నార్మల్గా మనకి డైజెషన్ కాకపోతే స్టమక్ పెయిన్ అనేది వస్తుంది సో మనకి ఇట్లాంటి టైంలో కొంతమంది ఏం చేస్తారంటే వేడి నీళ్ళు తాగుతారు అట్లా అట్లా కొంతమందికి డైజెషన్ అవుతుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టిప్ అనేది ఖచ్చితంగా అందరికీ ఒకే టిప్ అందరికీ ఒకే వేలో డైజెషన్ అవుతుంది లైక్ అది యూస్ చేస్తే తగ్గిపోతుంది అని చెప్పలేము సో మనం ఈజీగా మన స్టమక్ పెయిన్ని అండ్ అలాగే మన ఫుడ్ని డైజెస్ట్ ఎలా చేసుకోవాలి చాలా ఈజీగా అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాము జీలకర్ర అట్లనే చక్కెర అనమాట జీలకర్ర చక్కెరని రెండింటినీ కలిపి బాగా నమిలి తింటే కనుక మనకి స్టమక్ పెయిన్ అనేది ఖచ్చితంగా ఆటోమేటిక్గా తగ్గుతుంది అట్లనే ఫుడ్ డైజెషన్ అనేది బాగా తగ్గుతుంది సో మనకి వన్స్ ఫుడ్ డైజెషన్ అయితే మనకి ఆటోమేటిక్గా స్టమక్ పెయిన్ అనేది ఖచ్చితంగా ఉండదు ఫుడ్ అనేది డైజెస్ట్ కాకపోతేనే మనకి స్టమక్ పెయిన్ అనేది ఉంటుంది మనం ఏం చేయాలి అంటే జీలకర్ర చక్కెర ఈ రెండింటిని బాగా నమ్మిది తినాలి అప్పుడు మనకి మనకున్న ప్రాబ్లం అంతా రిజాల్వ్ అవుతుంది వీడియో అయితే కంప్లీటెడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్